అన్ని రాష్ట్రాలను వదిలిపెట్టి కేసీఆర్ కేవలం ఒక్క మహారాష్ట్ర మీదే ఫోకస్ పెట్టారు నాందేడు కావచ్చు ఔరంగాబాద్ కావచ్చు పదే పదే వెళ్తున్నారు ఎందుకు అసలు కేవలం మహారాష్ట్ర మీద ఎందుకు ఫోకస్ చేస్తున్నాడు ఇంకెవరు కూడా అక్కడ పోటీ చేసి ఇంకెవరు కూడా అక్కడ చీలికలు తీసుకొచ్చిన వాళ్ళు ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళిద్దరు కలిసి చేసే నాటకాలే కానీ సో పదే పదే ఎందుకు వెళ్తున్నాడు మీరు చూస్తారు ఇక్కడ అడ్రస్ లేదు ఇప్పుడు బీఆర్ఎస్లో తెలంగాణ లేదు కాబట్టి అక్కడికి వెళ్ళి ఇక్కడ రైతులనేమో నేమో లేచి మా జిల్లాలో హింసించినోడు అక్కడ రైతులపైన ప్రేమ దోమ అనుకుంటూ అటు తిరిగి డబ్బులు ఇస్తున్నారు ఈ డబ్బులన్నీ అక్కడి నుంచి వస్తున్నాయి ఈ సంపాదన ఎక్కడిది నీ గత స్థాయి ఏంటి ఇవాళ నీవు ఎక్కడున్నావు మరి నీ లిక్కర్ స్కామ్ నీ వరకు ఎందుకు వచ్చింది ఎందుకు యాక్షన్ లేకుండా పోతా ఇవన్నీ చూద్దాం అక్కడ బోల్తా పడే వాళ్ళు ఎక్కువ ఉన్నారేమో అక్కడికి కథలు చెప్తుంటాడు అంతేనా వేరే అక్కడ ఉద్దేశం ఎందుకంటే రీసెంట్ నిన్నటికి నిన్న అజిత్ పవార్ కూడా ఎన్సీపీ ఇవన్నీ ఎక్కడ గుంటకాడ నక్కలు రాబందులు ఎట్లా ఉంటాయి ఎక్కడ ఏదైనా సావు వాసన తగిలితే రాబందులు తిరుగుతూ ఉంటాయి ఈయన బుద్ధి అంతే అక్కడ ఏదైనా మహారాష్ట్రలో చిచ్చిందంటే ఈయన రాబందులాగా తిరుగుతూ ఉంటాడు అజిత్ పవారు ఇంకేదో పవారు చూస్తాం లెటస్ సి కాంగ్రెస్ను జాకీలు పెట్టి లేపినా లేవదన్నటువంటి కేసీఆర్ కర్ణాటక ఎన్నికల రిజల్ట్స్తో ఆల్ ఆఫ్ సడన్గా ఎందుకు ఆ కుటుంబం అంతా మిమ్మల్ని టార్గెట్ చేస్తుంది ఇంకేం చేస్తారు ఇంకేం చేస్తారు వాళ్ళు ఏడవాల్సిందే కాబట్టి ఇప్పుడు అయ్యో కొయ్యో అని మొత్తుకుంటున్నారు చేయని వాళ్ళకి అర్థమైంది జాకీలతో రేస్ అంటే నేను కారు గుర్తు అనుకుంటున్నాడా మాది జాకీ రేజ్ చేయడానికి చేయి కావాలి సార్ సో ఆయన ఆయన బండిని ఇప్పుడు నెట్టేదానికి చేతులే పనికి వస్తాయి డోంట్ వరీ నీకు ఎక్కడి నుంచి బీఆర్ఎస్ టాటా పార్టీ నుంచి వెళ్ళిపోయిన వాళ్ళు గర్వాపసి మళ్ళీ రావచ్చు అని చెప్పి రాహుల్ గాంధీ అన్నారు ఎవరైనా రావచ్చా కొంతమందికి ఏదో అది లిమిట్ ఏమైందా ఏమండి కాంగ్రెస్ హస్తం అందరికీ నేస్తం అనేది మేము గర్వంగా చెప్పుకుంటాం చెయ్యి తాకేవాడు వచ్చినోడు చెయ్యి బలాన్ని చూసి వస్తే వాళ్ళకి సహకారం అన్నం పెట్టే చెయ్యిని నరుకుదామని ఆలోచించేవాడికి అవకాశం ఉండదు అంతే కాబట్టి ఇది ఓపెన్ డోర్ పాలసీ అంటే దొంగ దొర అందరూ వచ్చేస్తారంటే అయ్యే పని కాదు దే విల్ బి ఏ వెట్టింగ్ ప్రాసెస్ వాళ్ళని ఆచితూచి ఆలోచించి తీసుకోవటం జరుగుతుంది